గత 2 రోజులు సంది ఓయూ విద్యార్థుల సమస్యల చుట్టే వార్తలు తిరుగుతున్నాయి. ఇప్పుడేమో విద్యార్థులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు ఎందుకు, రీజన్ ఏంటి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు యూనియన్ లీడర్స్ ఉన్నారు, విద్యార్థి సంఘం నాయకులు, మాట్లాడిద్దాం. అన్నా, అసలు 2 రోజుల సంది ఏంటి, అసలు ఓయూలో ఏం జరుగుతుంది? నీటి సమస్య లేదంటే కరెంటు సమస్య ఎందుకు ఏర్పడింది? ఇదివరకు ఉందా అట్లాంటి సమస్య? ముఖ్యంగా ఓయూలో అనేక సమస్యలు ఉన్నాయి. ఒక నీళ్లు కరెంటే కాదు, ఈరోజు మెస్ బకాయిలు కూడా కోట్ల కొలది బకాయిలు ఉన్నాయి. ఆ ప్రభుత్వం దీని గురించి పట్టించుకోవట్లేదు, రీయింబర్స్మెంట్ గురించి పట్టించుకోవట్లేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థల యొక్క సమస్యలను పట్టించుకోవట్లేదు. కేవలం విద్యార్థులు, యువత, నిరుద్యోగులు కేవలం కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పరంగానే వాళ్ళకు అవసరపడుతున్నారు. వాళ్ళు కూడా అట్లనే ట్రీట్ చేస్తారు, అట్నే వాడుకుంటా ఉన్నారు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నిన్న 2-3 రోజుల నుంచి ఒక డిస్కషన్ నడుస్తున్నది, సర్క్యులర్ ఇచ్చిండు కరెంటు నీళ్లు లేవనేసి క్లోజ్ చేస్తున్నాం, వేసవి సెలవులు ఇస్తున్నాం అనేసి చీఫ్ వార్డెన్ ఇక్కడ ఉన్నటువంటి కొర్రల్మల శ్రీనివాస్ గారు, ప్రొఫెసర్ వాళ్ళు వాళ్ళ అధికారుల ఆదేశానుసారం ఒక సర్క్యులర్ ఇస్తే దాన్ని, అది ఆ సర్క్యులర్ తప్పు, లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే వచ్చింది అనేసి, ఆ సమస్య ఎందుకు వచ్చింది, అసలు ఉస్మాన్ యూనివర్సిటీ నంబర్ నిర్పేద విద్యార్థి నాయకులు కానీ, విద్యార్థులు కానీ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నేపథ్యాలు ఉన్నటువంటి విద్యార్థులు చదువుకుంటారు, కాంపిటేటివ్స్ ప్రిపేర్ అవుతారు, అనేక సంవత్సరాలుగా ఇక్కడనే ఉండి చదువుతూ ఉంటారు, కోచింగ్లు పోతుంటారు, మరి వారి యొక్క కన్సర్న్ ఏంది, అసలు ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అనేసి మినిమం అవగాహన లేకుండా, అసలు ఆ చిత్తశుద్ధి లేకుండా కేవలం రాజకీయ కోణంగా ఈ సర్క్యులర్ ఇది రాంగు, లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే ఇచ్చారు అనేసి ఒక ఎడిట్ చేసి దాన్ని ఒక అసత్య ప్రచారాలు చేసుకుంటా ఒక ఫేక్ న్యూస్ను ఈ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫేక్ సర్క్యులేషన్ చేపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ చట్టపరంగా వారి మీద యాక్షన్ తీసుకోవాలనేసి కూడా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు మేము కంప్లైంట్ చేయడానికి వచ్చినాము. ముఖ్యమంత్రి ఏదైతే గౌరవప్రదంగా ఉండాల్సినటువంటి, హుందాగా నడుచుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను కేవలం రాజకీయానికి మాత్రమే వాడుకుంటున్నాడు, ఇక్కడ సమస్యలు వారికి పట్టట్లేదు. కనుక వారి మీద కూడా ఈరోజు ఏదైతే ఈ సర్క్యులర్స్ ఉన్నాయండి, ఇది మన ఫేక్ సర్క్యులర్స్ ని సర్క్యులేట్ చేస్తున్నారు అనేది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు విద్యార్థి సంఘ నాయకులు అంటున్నారు. అసలు ఫేక్ ఏంటి, దీంట్లో ఒరిజినల్ ఏంటి, మీ దగ్గర ఉన్నాయా ప్రూఫ్స్? ఏమైనా ఉన్నాయి, డెఫినెట్ గా ఉన్నాయి. అథెంటిక్ గా మనకు దొరికినటువంటి ఆధారాలు సీక్రెట్ గా మేము తీసుకున్నాం. లాస్ట్ ఇయర్ మా గ్రూప్లలో సర్క్యులేట్ అయినటువంటి ఆధారాలతో మేము ప్రింట్ తీసుకుని వచ్చే చెప్తా ఉన్నాము. ఒక 2 రోజుల క్రితం చీఫ్ వార్డెన్ కొర్రమల శ్రీనివాస్ గారు రిలీజ్ చేసినటువంటి సర్క్యులర్, వాటరు కరెంటు లేక మేము క్యాంపస్ను మూసేస్తున్నాం అనేసి ఒక సర్క్యులర్ ఇచ్చారండి. సేమ్ లాస్ట్ ఇయర్ కూడా ఒక సర్క్యులర్ వచ్చింది. సాధారణంగా ఏదైతే అన్ని విద్యా సంస్థలకు ఎట్లయితే హాలిడేస్ ఇస్తున్నామో, వేసవి సెలవులు ఎట్లు ఇస్తున్నామో ఆ విధంగానే మేము ఈ ఉస్మానియా యూనివర్సిటీకి కూడా మేము వేసవి సెలవులు ప్రకటిస్తున్నాం అనేసి ఆ సర్క్యులర్ రిలీజ్ చేశారు. దీన్ని కేసీఆర్ గారు ఏదైతే ట్వీట్ చేసిరో, కేసీఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీ సమస్యలు ఉన్నాయి, నీటి కొరత ఉన్నది, కరెంటు లేదు ఉస్మానియా యూనివర్సిటీలో అనేసి ఒక ట్వీట్ చేయగానే జల్లు మనిపోయి ఉటావుటిన, ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ లేదు, ఇప్పటికి కూడా 4-5 నెలలు గడుస్తున్నా కూడా దాని మీద స్పందించడానికే విద్యాశాఖకు మంత్రిత్వ శాఖనే లేదు, అసలు రివ్యూ లేదు, మానిటరింగ్ లేదు. అదొక విధంగా ఉంటే కేసీఆర్ గారు ట్వీట్ పట్ల రెస్పాండ్ అయ్యి ఉప ముఖ్యమంత్రి గారు ఉటావుటిన దానికి ఆ ఎంక్వైరీని ఆదేశించిండు. దాని తర్వాత ఏదో జరుగుతుందా అనేసి రేవంత్ రెడ్డి గారు ఒక పాతది సర్క్యులర్, ఇప్పుడు ఇందాక చూపించడంగా లాస్ట్ ఇయర్ సర్క్యులర్ ఇట్లా ఉంటే ఈ ఇయర్ సర్క్యులర్నే దీన్ని ఇట్లా ఈఇయర్ సర్క్యులర్నే దీన్ని ఎడిట్ చేసి కేవలం సేమ్ అన్ని సెంటెన్స్ సేమ్ ఉంటాయి, డేట్ ఒకటి చేంజ్ చేశారు, ఇక్కడ డేట్ ఒకటి చేంజ్ చేశారు, అక్కడ 2023 ఉంటాయి, ఇక్కడ 24 ఉంటుంది, ఈ డేట్ ఒకటి చేంజ్ చేసి లాస్ట్ ఇయర్ కూడా ఇదే అంశాలతోని ఇదే కారణాలతోని సర్క్యులర్ ఇచ్చారు చివాడేనా అనేసి మాట్లాడారు. నేనేమంటున్నా లాస్ట్ ఇయర్ ఈ కొరత లేదు, ఎక్కడ కూడా లేదు, గ్రామాల్లో లేదు, యూనివర్సిటీలో లేదు, హైదరాబాద్ ఎక్కడ లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ట్వీట్ చేశారు, సేమ్ ఓన్లీ డేట్ మార్చారు, సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే గత సంవత్సరం ఇట్లాంటి కరెంట్ కానీ లేదంటే వాటర్ ప్రాబ్లమ్స్ అనేది ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేనా? లేవు, ఇప్పుడు ట్యాంకర్లు చూస్తున్నాం ఉస్మానియా యూనివర్సిటీకి, ట్యాంకర్లు ఇప్పుడు వస్తున్నాయి, కరెంటు కోతలు ఇప్పుడు వస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం ఈ టైంకి నిన్న ట్రాన్స్ఫారం కూడా వెళ్ళిపోయింది ఇక్కడ. అంటే కరెంటు కొరత ఇప్పుడు ఉన్నది వాస్తవము, నీళ్లు ఉన్నాయి వాస్తవం, నీటి కొరత ఉన్నది వాస్తవం, డిపార్ట్మెంట్లలో అట్లనే సమస్యలు ఉన్నాయి, హాస్టల్లో అట్లనే సమస్యలు ఉన్నాయి. ఇక్కడ సమస్యల మీద వీళ్ళకు అసలు సోయి లేకుండా కేవలం ఆ సర్క్యులర్ ఫేకు, ఇది ఒరిజినల్ అనేసి ఈ ఫేక్ సర్క్యులేషన్ దీని ఈ సర్క్యులర్ని సర్క్యులేట్ చేస్తూ ఉన్నాడు సోషల్ మీడియాలో. కాబట్టి మా విద్యార్థుల మీద, దీని మీద మాట్లాడినందుకు మా విద్యార్థుల మీద, విద్యార్థి నాయకుల మీద కూడా కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్కు తరలిస్తున్న ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి ఆయన కూడా ఒక ఫేక్ సర్క్యులర్ దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో, కనుక ఆయన మీద కూడా చట్టపరంగా దాన్ని కేసు నమోదు చేసి మేము కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నాం. ఇప్పుడు ఇన్స్పెక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం, ఆయన మీద కూడా కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఇది ప్రజాపాలన అంటున్నారు,
ప్రజాస్వామ్యం అంటున్నారు, ప్రజాప్రభుత్వంలో విద్యార్థుల మీద ప్రశ్నిస్తే కేసులు అవుతాయా, ప్రజా దర్బార్ ఎక్కడ పోయింది, అసలు సమస్యలు ఎవరికి పోవాలి? ఇప్పుడు ఒక్క ఉస్మానియా యూనివర్సిటీలో గిన్ని సమస్యలు ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాల పరిస్థితి ఏంది, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏంది, డిగ్రీ కాలేజీలు ఏంది, జూనియర్ కాలేజీలు ఏంది, ప్రభుత్వ యూనివర్సిటీలలో ఉన్నటువంటి సమస్యలు ఏంది మీరు చూడండి. ఇప్పుడు కెమెరా పట్టుకొని రండి, హాస్టల్ల పరిస్థితులు ఎట్లున్నాయి, వాష్రూమ్లు ఎట్లున్నాయి, బెడ్లు ఎట్లున్నాయి, ఫ్యాన్లు ఎట్లున్నాయి, ఫ్యాన్లు తిరుగుతుంటే ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, వర్షాకాలం వస్తే ఆ రేకులు ఎప్పుడు కూలుతాయో, ఆ బిల్డింగ్ ఎప్పుడు పడిపోతో తెలియదు, ఎప్పుడు నీళ్ళు గారుతూనే ఉంటాయి. రినోవేషన్ పేరు మీద అక్కడ కెమెరా తిప్పండి, ఇదే పోలీస్ స్టేషన్ ముందల బిఆర్ఎస్ఎల్ అని ఉంటుంది. రెండు మూడు సంవత్సరాల నుంచి దాని రినోవేషన్ నడుస్తున్నది, అయినా ఇప్పటికీ నడుస్తలేదు. అది అంటే ఈ వీసీ నిద్రపోతున్నాడు, ఈ చివ్వాడని నిద్రపోతున్నాడు, ఈ రీస్టార్ నిద్రపోతున్నాడు. వీళ్ళ మీద కంప్లైంట్ ఇద్దామంటే, వీళ్ళ మీద మాట్లాడదామంటే విద్యాశాఖకి, రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రే లేని పరిస్థితి. సంవత్సరానికి ఒక్కసారి ఒక నెల రోజుల పాటు వేసవి సెలవులను ప్రకటించడం కామన్ ఏ విద్యా సంస్థలకైనా. అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా అధికారులు ప్రకటించారు. సో ఈ వేసవి సెలవులను ప్రకటించడాన్ని తప్పుబడుతున్నారా? లేదు అంటే మీకు హాస్టల్లో ఉండే వాళ్ళకు కావచ్చు, లేదంటే మెస్లు కూడా బంద్ ఉంటాయి, మెస్లో ఫెసిలిటీస్ కల్పించాలన్న. ఏంటి అసలు మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి, దేన్ని తప్పుబడుతున్నారు? మేడం, మేము మీకు మంచి క్వశ్చన్ అడిగినారు. మేము మీ మీడియా తరఫున జనాలకు, తెలంగాణ ఉన్న విద్యార్థులందరూ, లోకానికి మొత్తం మేము ఒకటే తెలుసుకున్నాం. ఇక్కడ దాదాపుగా 2 నెలల నుంచి నీళ్లు లేవు, కరెంటు లేదు. ఇక్కడ విద్యార్థులు చదువుకోవడానికి దోమలు కుట్టుకుంటా ఎన్నో రోజులు పడుకునే పరిస్థితి ఏర్పడింది. దాదాపు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇక్కడ విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. ఒకటి ఇక్కడ వాస్తవానికి ఏంటంటే, దాదాపుగా 2-3 రోజుల నుంచి మేడం, ఒకటి మన రోడ్ల మీదకి ధర్నాలు చేసి నైట్ 12 గంటల వరకు ఒక లేడీస్ రోడ్ల మీద బైఠాయించి ధర్నాలు చేసే కూడా మన ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఒక మొత్తానికి మొత్తం మనకు నాకు పట్టింపు లేదన్నట్టే నోటీస్ లేనట్టే వ్యవహరిస్తున్నది. కానీ ఇక్కడ ఇప్పుడు కేసీఆర్ దృష్టికి వెళ్ళి ఒక ట్వీట్ చేయడంగానే వాళ్ళకు ఒకటే వణుకు పుట్టి, తెలంగాణ ఎలక్షన్ మూమెంట్లో మాకు ఇప్పటికే మేము బాగా వ్యతిరేకమైపడింది కాబట్టి మా వాళ్ళు వెమ్మటే ఒక ఫేక్ సర్క్యులేటర్ అనేది మన రేవంత్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశాడు. దానికి మేము ఏమంటున్నామంటే, మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది, మాకు లాస్ట్ ఇయరే మా దగ్గర ఉన్నదాన్ని బట్టి మేము చెప్పినాము, మీరు చెప్పినది ఫేకు. ఇక్కడ ఏం చెప్పినారంటే, ఇక్కడ పోయినసారి సర్క్యులేషన్లో మన వాటర్కి ఇబ్బంది ఉంది, కరెంటుకి ఇబ్బంది ఉందని రేవంత్ రెడ్డి నిర్దాక్షిణంగా మన సోషల్ మీడియా పరంగానే మన జనాలను మభ్యపెడదామని చూస్తున్నాడు. కాదు, ఇక్కడ పోయినసారి ఇక్కడ వాటర్కు లేదు, కరెంటుకి ఇబ్బంది లేదు, అన్నిటికీ కంఫర్ట్. రేవంత్ రెడ్డి సీఎం గారు ట్వీట్ చేసిన దాన్ని మనం ఆధారంగా తీసుకుందాం. అట్లాగే మీరు నోటీస్, మీ దగ్గర ఉన్న నోటీస్ని కూడా ఆధారంగా తీసుకొని మీదే కరెక్ట్ అనేసి ప్రూవ్ చేసుకోవడానికి మీ దగ్గర నోటీసులు ఉన్నాయి అంటున్నారు. సో దాన్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని అందరినీ కూడా, అంటే ఎవరైనా అదుపులోకి తీసుకున్నారో వాళ్ళని బయటికి తీసుకురావడానికి కావచ్చు, మీరు ఎట్లా ఫైట్ చేయబోతున్నారు? ఒకటి, మేము అడిగినందుకు మా మీద కేసులు పెట్టి ఇప్పుడు విద్యార్థులను జైలుకు మేము అడిగినందుకు ఖాళీ, మీరు ఫేక్ చెప్తున్నారు, మేము ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ము మా దగ్గర ఎవిడెన్స్ ఉందని మేము చూపించినందుకు మా విద్యార్థుల నాయకులపైన కేసులు పెట్టి జైలు పంపిస్తున్నాను. ఒకసారి మీరు జూమ్ తీసుకోండి దీనిపైన. మీకు ప్రజాపాలన చెప్తున్న గౌరవ రేవంత్ రెడ్డి గారు, చూడండి మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నది. మీరు తెలంగాణలో మీరు పచ్చి అబద్ధాలు చెప్పి ఏ రకంగా అయితే గద్దెనెక్కినారో, ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మీరు గద్దెనెక్కుదామని ఆలోచన చేస్తున్నారు. ఇది ఉస్మానియా యూనివర్సిటీ ఖబర్దారు బిడ్డ, మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడ ఇప్పటికి కూడా మీరు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను మీరు చాలా ఎగతాళిగా చేసినట్టు అడ్డగోలుగా మాట్లాడినారు. మేము కూడా అప్పటి నుంచి కూడా మేము మీ మీద చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు మీరు అడ్డగోలుగా మీరు ఇట్లా ఫేక్ చేస్తే మేము ఉపేక్షించేది లేదు. ఇప్పటికైనా మీరు మా విద్యార్థుల నాయకులు ఏ కేసులు పెట్టినా కానీ మేము టీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున మేము ముందుండి కొట్లాడతాము. మీరు ఏ రకంగా రండి, మీరు ఇక్కడ యూనివర్సిటీకి రండి, యూనివర్సిటీకి మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పంపించండి. ఇక్కడ ఎట్లున్నది, మీరు పోయినసారి నీళ్ళు అంటున్నారు కదా, నీళ్ళు లేవు, నిధులు లేవు, అసలు ఏం లేదు. ఒక్క మేడం మీకు ఒకటి చెప్తున్నా, మీ మీడియా పరంగా రండి, మీరు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి వెళ్ళండి, ఒక ప్రొఫెసర్ చూడండి, అసిస్టెంట్ ప్రొఫెసర్ను, ఒక్కరంటే ఒక్కరు లేదు, ఓన్లీ స్టూడెంట్సే వచ్చి వాళ్ళే ఫోన్లలో యూట్యూబ్లో కొట్టుకొని ఈనాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు ఇప్పటికైనా మేము తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. బిడ్డ, మీరు అడిగినందుకు కేసులు పెడతారా? మీరు అడిగినందుకు మా మీద జైలు మాకు ఊచకోతనా? సరే, మేము వేడికైనా మేము చూసుకుంటాం. ఈసారి మీరు ఏ రకంగా అయితే మీరు కేసులు పెడుతున్నారో ఇప్పటికైనా మీరు మా విద్యార్థుల మీద కేసులు పెట్టింది తక్షణం వెనక్కి తీసుకోండి, లేకుంటే ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం ఒక అగ్నిగుండంగా మారుతానని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. పవర్ సమస్య కావచ్చు, లేదంటే నీటి సమస్య కావచ్చు, ఈ కొరత అనేది ప్రతి ఏడాది ఉండేదా, లేదంటే ఈసారి ఏర్పడిందా?
ఎస్పెషల్లీ ఏదైతే నోటీస్ సర్క్యులేట్ అవుతుందో దీంట్లో ఫేక్ అని ఒరిజినల్ అనేసి ఇదంతా ఒక హై డ్రామా నడుస్తుంది. సో హైకమాండ్ ఒకటి నోటీస్ ట్వీట్ చేస్తే సో మీరు ఒక ట్వీట్ చేస్తున్నారు. సో ఏది నమ్మాలి ఏది నమ్మొద్దు ప్రజలకు కూడా వాస్తవాలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి తెలియజేసేది ఏంటంటే మేడం, క్లారిటీగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ చీఫ్ ఆర్డినర్ గారు సర్క్యులర్ జారీ చేసింది ఏమని ఉందంటే మేడం, కేవలం వేసవి సెలవులు మాత్రమే మేము ప్రకటిస్తున్నాము, ఈ ఫలానా ఈ డేట్ నుంచి ఈ డేట్ అని ఇక్కడ ఖచ్చితంగా ఉంది మేడం. ఇది చూసుకోవచ్చు మీరు, ఈ 12/5/2023 నాడు లాస్ట్ ఇయర్ చీఫ్ ఆర్డినర్ గారు ప్రకటించింది ఏంటంటే ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు వేసవి సెలవులు ఉంటాయని మాత్రమే ప్రకటించారు మేడం. తర్వాత ఈ సంవత్సరం కారణాలు చెప్పలేదు మేడం. అదే అయితే ఈ సంవత్సరం చీఫ్ ఆర్డినర్ గారు ఏమని వేసవి సెలవులు ప్రకటించడంతో పాటు కారణాలు చూపెట్టడం జరిగింది. అక్కడ ఏంటంటే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది, తర్వాత వాటర్ ప్రాబ్లం ఉందని అక్కడ కారణాలు తెలియజేయడం జరిగింది. ఆ వాటిని మేము పట్టుకొని ఈ ప్రజాపాలన అని చెప్పే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే నిరుద్యోగులకు విద్యార్థులకు హామీలు ఇచ్చుకుంటూ మేము రాబోయే రోజుల్లో తెలంగాణను ప్రజాపాలన తెలంగాణను తీసుకొచ్చామనే ఉద్దేశంతో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీని తీసుకొచ్చిందో దాన్ని ప్రశ్నించడానికి మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ట్విట్టర్ వేదికగా స్పందించారు. మీరు ఏ విధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వాటర్ కొరత ఉంది ఎలక్ట్రిసిటీ కొరత ఉందని మీరు ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? ఇదైనా ప్రజాపాలన అనే ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు విమర్శించారు, దాన్ని మాజీ ముఖ్యమంత్రి గారు విమర్శించారు. దాన్ని పట్టుకొని ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం ఈ ప్రాబ్లం ఉంటది అని సీఎం సీఎం రేవంత్ రెడ్డి అన్నదాన్ని ఆయన ట్వీట్ చేయడాన్ని ఇప్పుడు ఇదే పాయింట్ చెప్పగలుగుతున్నాం మేడం. ఏంటంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వారి హోదాను మరిచి లాస్ట్ ఇయర్ ఉన్న సర్క్యులర్ని ఎడిట్ చేసి వాటర్ ప్రాబ్లం ఉంది ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందని మెన్షన్ చేసి అది ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది మేడం. అంటే మీరు గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఉండి తెలంగాణ ప్రజానీకానికి అంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మీరు ఏదో ఒక విధంగా ఓట్ల పరంగా లబ్ధి పొందాలి కాబట్టి మేము ఈ విధంగా అని ఎడిట్ చేసి ఒక రాంగ్ మెసేజ్ తప్పుడు సమాచారాన్ని సమాజానికి తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ విద్యార్థులకు రైట్ ఒక సీఎం పొజిషన్లో ఉన్న రేవంత్ రెడ్డి ఇట్లాంటి ట్వీట్ చేసిన దాన్ని మీరు తప్పుబడుతూ మళ్ళీ ఒరిజినల్ ఏంటి మీ దగ్గర ఉన్న నోటీస్ ఏంటి అనేది మీరు కూడా వాట్సాప్లో గ్రూప్లలో సర్క్యులేట్ చేశారు, దాన్ని కూడా తప్పుబట్టి ఇదే ఫేక్ అన్నారు. దీన్ని మీరు ఎట్లా నిరూపించుకుంటారు? నిరూపించుకుంటాం మేడం. ఇందాక మా విద్యార్థి నాయకులు చెప్పినట్టు చివరి సంవత్సరము గడిచిన సంవత్సరంలో మా ఫేస్బుక్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ సర్క్యులేట్ అయిన సర్క్యులర్ దాన్ని పట్టుకొని మేము అదే ఆధారంగా చూసుకొని మాట్లాడుతున్నాం మేడం. ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ ఈ హైడ్రామా ఎందుకు నడుస్తుంది అంటారు? అసలు జరుగుతుంది ఏంటి, అసలు వాస్తవాలు ఏం చెప్పాలంటారు? అంటే ఇప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు నిన్న వీసీ వార్డెన్ గారు ఒక చీఫ్ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వార్డెన్ గారు ఒకటి రిలీజ్ చేసినారు. దాంట్లో 2024లో అంటే నిన్న రిలీజ్ అయింది వేసవి సెలవులు ప్రకటిస్తున్నాము, దాంతోపాటు షార్టేజ్ కరెంటు కానీ వాటర్ కానీ షార్టేజ్ ఉన్నది కాబట్టి మేము వీళ్ళకి సెలవులు ఇస్తున్నాం వెళ్ళిపోండి హాస్టల్ అని మిస్ అని చెప్పినారు. దీన్ని ప్రజలు విద్యార్థులందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా కరెంటు లేదు వాటర్ వస్తలేవని ఎక్కడ ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ అనేది మెయిన్ అనమాట, ఇక్కడ కరెంటు వాటర్ లేకపోతే విద్యార్థులందరూ కూడా ఊరుకోరు ఉద్యమం చేస్తారు కాబట్టి దీన్ని తప్పుదోవ పట్టేయడానికి 2023లో సేమ్ పాత ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇదే చేసిందని నిరూపించడానికి ప్రజలని సేమ్ మొన్నైతే దొంగ హామీలు ఇచ్చేట్లయితే అబద్ధం చెప్పిండో సేమ్ అదే చెప్పి ప్రజలను నమ్మించడానికి ఇది ఒక ఫేక్ సర్క్యులర్ రిలీజ్ చేసినారు అనమాట. రిలీజ్ చేసినారు కాబట్టి ఇది విద్యార్థులు అనేది ఇప్పుడు ఇక్కడ కామన్గా విద్యార్థులందరూ తెలుసు కదా పాతది ఏంది ఇప్పుడు ఏంటని విద్యార్థి నాయకులు అనేది ప్రశ్నించినారు. సార్ 2023లో మాకు ఇది కాదు నార్మల్ హాలిడేస్ ప్రకటించినారు, 2024లో ఇక్కడ కరెంట్ సమస్యలు వచ్చి వాటర్ సమస్యలు వచ్చి మీరు తప్పు చేసినారు, మళ్ళీ దీనికి పాత ప్రభుత్వం పైన మీరు తప్పు ఎట్లా రుద్దుతారని చెప్పేసి ప్రశ్నించినందుకు ఇవాళ విద్యార్థి నాయకుల మీద విద్యార్థి నాయకుల మీద కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. అంటే ప్రశ్నించడమే పాపమా? ప్రజాపాలన అన్నాడు ప్రశ్నించొద్దా, ఉన్న వాస్తవం చెప్తున్నాము. ఇప్పుడు వీసీ కూడా ఇక ఇదంతా ఈ 2 రోజుల నుంచి నడుస్తుంది, ఈ వార్తలంతా పబ్లిక్ అందరికీ గ్రామ గ్రామాల్లోకి వెళ్ళిపోతుంది అనేసి ఏం చేసిండు, వేసవి సెలవులను రద్దు చేస్తున్నాం యథావిధిగా యూనివర్సిటీ కావచ్చు హాస్టల్ కావచ్చు మెస్లు కావచ్చు నడుస్తాయి అనేసి ప్రకటించారు ఇప్పుడు అంటే ఓయూ అధికారులు. సో దీన్ని ఎట్లా చూస్తారు అంటే మీ ప్రాబ్లం ఇక్కడితో సాల్వ్ అయింది అనుకుంటున్నారా, లేదంటే ఇప్పుడు మళ్ళీ విద్యార్థులను నాయకులను అరెస్ట్ చేసే వరకు తీసుకెళ్ళింది? ఇప్పుడు ఒక్క విషయం అండి, ఆయన ఇవాళ వేసవి సెలవులు క్యాన్సిల్ చేసినామని అంటే ఆయన ఇచ్చిన సర్క్యులర్ మా దగ్గర ఉన్నది, సర్క్యులర్ అంటే తప్పు చేసినాడు తప్పులో దొరికినాడు, దొరికిన తర్వాత తప్పుని సరిదిద్దుకోవడానికి హాలిడేస్ క్యాన్సిల్ చేసినామంటే కాదు. అట్లాంటప్పుడు విద్యార్థి నాయకులపైన ఎందుకు కంప్లైంట్ కేసులు చేయాలా, ఎందుకు అరెస్ట్ చేయాలా?
రేవంత్ రెడ్డి గారు కదా బాధ్యులు, కరెంట్ ఎందుకు లేదు? మొన్నటి వరకు కరెంట్ వచ్చినది, గత 3 నెలల ముందు వరకు, ఇప్పుడు ఎందుకు కరెంట్ లేదు? ఎందుకు మొన్న లేడీస్ హాస్టల్లో కరెంట్ లేదు, నీళ్ళు రావని చెప్పి రాత్రి 2 గంటల దాకా గొడవలు వేసినారు. ఇక్కడ కనీసం ఒక్కరోజున స్పందించినా, ఆ రోజు వీసీ వచ్చినాడా, ఎవరు వచ్చినారు? చీఫ్ వార్డెన్ వచ్చినాడు, ఎవరు రాలేదు, ఎవరు కనీసం పట్టించుకోలేదు. ఇవాళ వచ్చి దీనిపైన హైడ్రామా క్రియేట్ చేసి రాష్ట్రంలో కరెంటు కోత, దీనిపైన దృష్టి మళ్లించడానికి ఇది ఒక పెద్ద ప్లాన్ అన్నమాట, మాస్టర్ ప్లాన్. ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు కూడా ఒక విద్యాశాఖ మంత్రి అనేది కాంగ్రెస్ గవర్నమెంట్లో లేదు. దీన్ని ఎట్లా చూస్తారన్న? అసలు మీకేమైనా సమస్యలు వస్తే కనీసం ఒక మీటింగ్స్ ఏర్పాటు చేసి మీ సమస్యలు ఏంటో తీర్చాలి. సో ఇట్లాంటి అరెస్ట్లను ఈ తప్పుదం అంటే ప్రశ్నిస్తే అరెస్ట్లా అనే దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినాడు, అవును నేను గుంపు మేస్త్రి అని ఒప్పుకున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అంటే, గుంపు మేస్త్రి అన్ని పనులు అయితే ఎట్లయితే చేపిస్తాడో ఇంటి వర్క్స్, ఈయన అట్లా కూర్చోబెట్టి ప్రతి ఒక్క వర్క్స్ చేపిద్దామని చెప్పేసి ఎడ్యుకేషనల్ మంత్రి ఆయననే అవుతాడు, హోంమంత్రి ఆయన అవుతాడు, ముఖ్యమంత్రి ఆయననే అవుతాడు. ఈ 3 మంత్రిశాఖలు ఆయననే పెట్టుకొని అవగాహన లేనే లేదు ఆయనకి. కనీసం ఇంతవరకు చరిత్రలో ఒక మంత్రిలాగా చేసిన అవకాశం కూడా లేదు. కానీ ఇవాళ మాత్రం ఆయన ఒక విద్యాశాఖ మంత్రిని పెట్టలేడు కాబట్టి ఇవన్నీ కూడా వస్తున్నాయి. విద్యాశాఖ మంత్రిని అవగాహన ఉన్న ఒక నాయకుని తీసుకొచ్చి మంత్రిని చేస్తే ఇవన్నీ సమస్యలు రావు కదండి. మొత్తానికైతే ఫేక్ సర్క్యులర్ని సర్క్యులేట్ చేస్తూ, సో ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ఇలా ట్వీట్ చేయడం అయితే చాలా వరకు తప్పు. ఇదంతా రాజకీయం కోసమే చేస్తున్నారనేసి కూడా విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, ఇక్కడున్న విద్యార్థులు కావచ్చు చెప్తున్నారు. సో ఏదైతే ఈ ఫేక్ సర్క్యులేషన్ని జారీ చేసిర్రంటూ విద్యార్థి సంఘ నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారో తక్షణమే వెంటనే వాళ్ళని విడుదల చేయాలనేసి కూడా వీళ్ళ ప్రధానమైన డిమాండ్గా కనిపిస్తుంది. యూనివర్సిటీలో చాలా వరకు సమస్యలు ఉన్నాయి, వాటన్నింటినీ తీర్చే విషయంలో టైం లేదు. కానీ ప్రచారాల్లో బిజీగా ఉన్న రేవంత్ రెడ్డి తమ పార్లమెంట్ ఎలక్షన్స్ రాజకీయం కోసమే ఇదంతా చేస్తున్నారనేసి కూడా ఇక్కడున్న విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.